హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కబోర్డ్స్ బిగుస్తున్నారండి మా ఇంటికి. పైన మా ఇంటి వరకు వచ్చేసి సన్ గ్లాస్, ప్లేవుడ్ ఆ షీట్స్ తెప్పించాము. చూసారా, ఈ కిచెన్ నుండి టైల్స్ అన్నీ బిగించేశారు. నేను ఐఫోన్తో షూట్ చేయట్లేదు, అందుకే కొంచెం దగ్గరకు కనిపిస్తున్నా. ఐఫోన్ అయితే క్లియర్గా చూపించేవాడిని, ఇంట్లో పెట్టేసి వచ్చాను. ఇక్కడ వచ్చేసి కిచెన్లో ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే, ఇక్కడ ఇట్లా డెస్క్ లాగా వస్తాయండి గిన్నెలు అవన్నీ వేసుకోవడానికి. ఇప్పుడు అందరూ అట్లాగే కదా పెట్టించుకునేది. ఇక్కడ ఎంత కొంచెం గలీజ్గా ఉంది. మేము శుభ్రం చేయడము, వీళ్ళు ఏదో ఒక వర్క్ చేసి చెత్త చేయడం అన్నమాట. ఇది కంప్లీట్ అయిపోయిందాక అట్లాగే. వీటికి వచ్చేసి కబోర్డ్స్, ఇది ప్లేవుడ్ అండి. దీని మీద పైకి సన్ గ్లాస్ అనేది ఒకటి వస్తుంది. అండ్ దీని లోపల వచ్చేసి ఆఫ్ వైట్ ఆఫ్ లైన్ సంథింగ్ ఏదో అన్నారు, వైట్ కలర్ షీట్ వస్తుంది అన్నమాట. మనం దీని లోపల కూడా కావాలంటే సన్ గ్లాస్ ఫిట్ చేసుకోవచ్చు, అతికించుకోవచ్చు. కానీ అంత లోపల ఎందుకులే అని చెప్పేసి మేము లోపల అనేది హాఫ్ వైట్ ఏదో పేరు చెప్పారు, అదేసి బయట మాత్రం సన్ గ్లాస్ షీట్ అనమాట అతికిస్తారు. ఇలా ఫిట్ చేసిన తర్వాత అతికిస్తారేమో, ముందైతే వీళ్ళు ఫిట్ చేసేసారు. తర్వాత ఈ కబోర్డ్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చాలామంది కొంచెం తక్కువ రకమే పెట్టిస్తారేమో, గమనించుకొని పెట్టించండి. ఎందుకంటే కొంచెం క్వాలిటీగా పెట్టిస్తే ఎక్కువ కాలం ఈ కబోర్డ్ డోర్ అనేది ఊడు రాకుండా ఉంటుందన్నమాట. ఇది నాకైతే బాగా నచ్చింది, అంటే మేము కొంచెం మంచిగా పెట్టించినట్టుగా అనిపిస్తుంది. అంటే నాకు ఏ కంపెనీ అని నేను కనుక్కోలేదు, కానీ కొంచెం అంటే ఫ్లెక్సిబుల్గా బాగానే ఉంది తీసేటప్పుడంతా. కొన్ని అయితే ఊరిని ఊగుతూ ఉంటాయి. సో ఇది గట్టివండి. వీటిలో చిన్న సైజు ఉంటే చిన్న సైజు పెట్టించాము అక్కడ, ఎందుకంటే ఇది మళ్ళీ బరువు మొయ్యాలి కదా. సో కాబట్టి మంచి స్టాండర్డ్ పెట్టించుకోండి. ఇప్పుడు రూపాయి చూసుకుంటే తర్వాత 2 రూపాయలు అయిద్దండి ఖర్చు. ఇది డ్రిల్లింగ్ మిషన్. ఇది వచ్చేసి కబోర్డ్స్కి మధ్యలో హోల్స్, అంటే ఆ స్క్రూస్ బిగించడానికి ఈ రౌండ్గా వస్తుందండి షేపు. ఇది కొన్ని ఇట్లా రౌండ్గా పెట్టడానికి హోల్ అది వాడతారు, ఈ డ్రిల్లింగ్ మిషన్ అన్నమాట. ఇది వచ్చేసి మామూలుగా కట్ చేసుకోవడానికి ఇవండి స్క్రూస్. న్యూ మ్యాక్సా ఏదో మరి కంపెనీ, క్వాలిటీ సర్వీస్ ప్రొఫెషనల్, ఎలిగెంట్ ఫ్యాషనబుల్ రిచ్ ఆర్టిస్టిక్ ఫీలింగ్ టు బ్రింగ్ యూ అల్టిమేటెడ్ న్యూ హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. మంచిగా ఇచ్చినట్టున్నారు. మేము ఇవన్నీ వచ్చేసి లోకల్గానే తెప్పిస్తున్నానండి, ఎక్కడి నుంచి తెప్పించలేదు, వేరే ఊరి నుంచి ఎక్కడ ట్రై చేయలేదు. నాకైతే కబోర్డ్స్ బిగిస్తాను, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కింద ఉన్నాయండి, ఇక్కడ ఇదిగో ఇవన్నీ కూడా ఫిట్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఫిట్ చేయాలి. ఇది వచ్చేసి బీరువాక్ అనుకుంటా ఇవి, అందుకే పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కింద అంటే మధ్యలో ర్యాక్స్, ఇవి కింద అనుకుంటా. కింద డెస్క్లు అడిగామండి, కింద ఒక రోకి డెస్క్లు అడిగాము. ఇక్కడ దీనికి డెస్క్స్, దీనికి మళ్ళీ డబుల్ డోర్ పైన దల్లా పైన లాగానే. దీనికి వచ్చేసి డెస్క్లు అనమాట, 3 డెస్క్లు వస్తాయి. అండ్ అంతా వైట్ వైట్ మయంగా ఉంది మా ఇల్లు. వాల్కేర్ బుప్పించి ప్రైమర్ వేశారు. అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి
త్రీ కబోర్డ్స్ అంటే దీనికి బీరువాకి ఏం లేదు కాబట్టి స్లైడింగ్ పెట్టిస్తున్నాను. ఎందుకంటే స్లైడింగ్ వల్ల కొంచెం బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా ఇంకో మాకు ఎక్స్ట్రా బీరువా ఒకటి ఉందండి, అది ఇక్కడ పెట్టుకున్నా కూడా దీని పక్కనే ఇప్పుడు ఓపెన్ డోర్ అనుకోండి, బీరువా పెట్టుకుంటే తీసుకోవడానికి కుదరదు అనమాట, ఈ కబోర్డ్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. అది స్లైడింగ్ అనుకోండి, మనం ఇట్లా జరుపుకునే కాబట్టి ఇక్కడ ఏమన్నా పెట్టుకుని, ఒకవేళ బీరువానే కాదు ఏమన్నా టేబుల్ కానీ ఆఫీస్ టేబుల్ అవన్నీ ఉన్నాయి మా ఇంట్లో ఏమన్నా పెట్టుకోవాలన్నా కానీ, సో స్లైడింగ్ డోర్స్ అయితే నీట్గా అక్కడక్కడ అక్కడక్కడే జరుపుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ వరకు స్లైడింగ్ పెట్టిస్తున్నాను. సో మొత్తానికి మొత్తం రెడీ అయిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను, అంటే మేము ఏ టైప్ ఆఫ్ డిజైన్ సన్ గ్లాస్ షీట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాము అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ అన్నీ చాలా చేస్తున్నానండి, అన్నీ చూడండి, ఏదో ఒక ఇంపార్టెంట్ తెలియని విషయం తెలుస్తుంది. అంటే నేను ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్గా ఉండి నేను తెలుసుకుంటూ కట్టించుకుంటున్న ఇల్లు అన్నమాట. సో నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ మీతో కూడా ఇలా వీడియోస్ రూపంలో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు, లేదంటే ఇల్లు కట్టుకోవాలని ఆలోచించే వాళ్ళు, స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నా వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి నేనైతే అనుకుంటున్నాను. అలా మీకు కనుక ఈ వీడియో కూడా ఉపయోగపడింది, ఏదైనా వీడియో ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్, సోషల్ మీడియాస్లో షేర్ చేసి నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ మా పల్లె వెలుగు ఛానల్ చూస్తూ ఉండండి. ఈ మధ్య కొంచెం హోమ్ బ్లాగ్స్ అవి చేయట్లేదు, ఈ ఇంటి హడావిడిలో పడిపోయి, ఎందుకంటే అన్నీ చూసుకోవాల్సి వస్తుందండి, ప్రతి చిన్నదానికి తిరగాలి. ఇంటి పని అంటే 1 ఇయర్ వరకు ఇంటి పని స్టార్ట్ చేసేటప్పుడు 1 ఇయర్ మనం ఎంగేజ్ చేసుకోవాలండి. 1 ఇయర్ వరకు మనం ఏంటంటే ఇంటి పని కోసమే కేటాయించుకోవాలన్నమాట, ఇంక వేరే పని చూసుకోలేదు. ఒకవేళ మనం ఏదైనా జాబ్ హోల్డర్స్ అయితే కనుక ఎవరో ఒకళ్ళైనా ఇంట్లో మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళైతే ఉండాలి. ఎందుకంటే కొన్ని ఉంటాయి, అవన్నీ నేను వీడియోలో కూడా చెప్పలేను, నేను తెలుసుకున్న కొన్ని విషయాలు. కాబట్టి మనం ఖచ్చితంగా మన వాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఇల్లు కట్టుకునేటప్పుడు, ప్రతి విషయంలో కూడా. సో అదనమాట. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది, మేము ఇల్లు స్టార్ట్ చేసి 9 మంత్స్ అవుతుంది. సో ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో మా ఇల్లు రెడీ అయిపోద్ది. సో గృహప్రవేశం చేసుకోబోతాము, అండ్ మంచి రోజులు కూడా చూసుకోవాలని పాలు పొంగించుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మూడ మీద వస్తుందని అంటున్నారు. సో కాబట్టి పాలు పొంగించేస్తాం ఫస్ట్ అయితే. సో అదనమాట, మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఇంకా పెయింట్లు, లైట్స్, స్విచ్ బోర్డ్స్, కబోర్డ్స్ రెడీ అయిపోతే పెయింట్, ఇప్పుడు పెయింట్ ఒక కోటింగ్ ఆల్రెడీ వేసేస్తారు. కబోర్డ్స్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత, మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా లైట్స్ అవన్నీ కూడా బిగించి చేసుకుంటే రెడీ అయినట్టు. ఇంకా తర్వాత బయట కొంచెం ఎలివేషన్ వర్క్ ఉందండి, ఎలివేషన్ మాకేం లేదు, బట్ ఎలివేషన్ ఏం లేదు, కాకపోతే ముందు పక్క ప్రహరీ గోడలు, పిట్ట గోడలు అవన్నీ కూడా కట్టుకోవాలి. అండ్ వాటికి ప్లాస్టింగ్ చేయాలి, వాటికి నీళ్లు పట్టాలి. సో ఇవన్నీ పడతాం కాబట్టి. ఇంకా డోర్స్ కూడా రెడీ అయిపోయినాయి యాక్చువల్లీ, డోర్ డిజైన్ కూడా. కాకపోతే ఫిట్టింగ్ ఇప్పుడే చేస్తే మళ్ళీ వాటర్ పడక తడిచిపోద్దని చెప్పేసి అవి కూడా ఫిట్టింగ్ చేయడం లేదు. సో ఇంకా చాలా వర్క్ ఉంది. అండ్ ఇవి వచ్చేసి మార్బుల్ పాలిషింగ్ వచ్చేసి 2 కోటింగ్లు పాలిష్ చేశారండి, ఇంకా 5 కోటింగ్స్ ఉందన్నమాట పాలిష్. అది కూడా పెయింట్, ఒక కోటింగ్ పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా చేస్తామని అన్నారు. సో అదనమాట, మా వైట్ హౌస్ బాగుందా, ఇంకా పెయింట్ నేను స్టార్ట్ చేయలేదు. మ్యాక్సిమం వైట్ కలరే ప్రిఫర్ చేస్తున్నాం ఇంటికి, ఎందుకంటే వైట్ అనేది పాజిటివ్ ఎనర్జీ కాబట్టి, పాజిటివ్గా ఉండాలి, మన థాట్స్ పాజిటివ్గా ఉండాలి, ఇంట్లో చేరిన తర్వాత మేము పాజిటివ్గా ఉండాలి, అభివృద్ధి పొందాలి. కాబట్టి నాకు ఎక్కువ వైట్ కలర్ అంటే ఇష్టం, నాకు కానీ మా అమ్మగారికి కానీ, అందుకని వైటే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. చూద్దాం ఏ కలర్స్ డిజైన్ చేస్తామో ఏదో, లాస్ట్లో ఫైనల్లో కానీ ఇల్లు రెడీ అయితే కానీ మేము కూడా చెప్పలేము. ఎందుకంటే ఇమాజినేషన్లో ఒకటి అనుకుంటాము కానీ ప్రాక్టికల్గా అది వేరే జరుగుతుందన్నమాట. సో కాబట్టి కలర్స్ అవన్నీ కూడా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా చేసే ఏమన్నా ఉంటాయేమో చూడాలి. చాలా డబ్బు కూడా చాలా ఖర్చు అండి ఇంటి పని మొదలు పెడితే. కాబట్టి మీరు ఇంట్లో స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందు మనీ చూసుకోండి, తర్వాత ఇంకా ఒకవేళ అంటే అట్లీస్ట్ ఒక 60% అని మన దగ్గర డబ్బు ఉండాలి ఇంటి మన ఎస్టిమేషన్ కంటే. ఏమైనా ఎస్టిమేషన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు అనుకున్నాం అనుకోండి, దాంట్లో 60% డబ్బు అయినా మన చేతిలో ఉండాలి. ఇంకా మిగిలిన 40% ఏంటంటే మనం చేస్తూ ఉంటే లాస్ట్లో ఎండింగ్కి వచ్చేసరికి ఏమైనా కొరత పడితే ఎవరో ఒకరిని హెల్ప్ అడుగు, ఇంట్రెస్ట్ కట్ల తెచ్చుకోవాలని పూర్తి చేసుకోవచ్చు, అంటే నా సజెషన్ అనమాట. సో ముందైతే స్టార్ట్ చేయాలండి, స్టార్ట్ చేస్తే కానీ అది మనం ఆ ఊపు అందుకోలేము, ఇల్లు అది కంటిన్యూగా అవుతుంది. మేమైతే స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర అసలు చాలా తక్కువ ఉన్నాయి అమౌంట్. ఇప్పుడు ఏదో ఇంకా లోన్లు పెట్టుకొని ఏదో సంథింగ్ నేను చేసేస్తున్నాం, కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి అదనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, బేస్మెంట్ మా ఇల్లు బోర్ దగ్గర నుంచి బేస్మెంట్ దగ్గర నుంచి కంప్లీట్ అయిపోయే వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి అన్నీ చూడండి, ఆల్రెడీ ఉన్నాయి చూడండి, ప్రతిదీ స్లాబ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. సో అదనమాట, ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను మా వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.